పీకే ఎంట్రీ ఎఫెక్ట్ వైసీపీపై ఎలా ఉంటుందా? ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన గిర్రున 5 ఏళ్లు తిరిగేసరికి వైసీపీ గుట్టు నుంచి టీడీపీ శిబిరంలో మెరిశారు. ఆయన ఎన్నికల వ్యూహకర్త, ఎవరు డబ్బులు ఇస్తే వారికి పనిచేస్తారు అని అనుకోవచ్చు. అలా అని ఆయన్ని లైట్ తీసుకునే సీన్ అయితే లేదు అని అంటున్నారు. ఏపీలో నువ్వా నేనా అని ఢీకొంటున్న 2 అగ్ర పార్టీలకు ఒకరే అటు ఇటు మారడం మాత్రం అతిపెద్ద రాజకీయ విచిత్రంగానే చూస్తున్నారు. ఇంతకీ పీకే ఏం చేస్తారు, టీడీపీని ఎలా పైకి లేపుతారు అన్నది ఒక ఆసక్తిగా మారింది. అయితే పీకే సడన్ ఎంట్రీతో ఏపీ రాజకీయాలలో సమీకరణాలు మారబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. దానికంటే ముందు చూస్తే మాత్రం అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ తమ అభ్యర్థుల జాబితా ప్రకటనను కొన్ని రోజులు వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయా అంటే పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక ముందుగా మాట్లాడుకుంటే అధికార వైసీపీ తన అభ్యర్థుల జాబితాను జనవరి 10లోగా 3 విడతలుగా ప్రకటిస్తుందని ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఇంకా లేట్ అయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు. అంటే వైసీపీలో మరిన్ని డిస్కషన్స్, మరింత వడపోత అయితే ఉండవచ్చునని అంటున్నారు. ఇక టీడీపీ విషయం చూస్తే ఆ పార్టీ కూడా తన జాబితాను సంక్రాంతిలోగా ప్రకటిస్తుందని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అక్కడ పీకే చేరడంతో ఆయన సలహా సూచనలు, ఆయన శైలిలో చేసే సర్వేలు, ఇంకా జాబితా విషయంలో ఇంప్రూవ్మెంట్స్ ఇలాంటివి చాలా జరుగుతాయి. కాబట్టి టీడీపీ జాబితా కూడా లేట్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఇక టీడీపీ లేట్గా అయినా లేటెస్ట్గా పీకే ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. దాంతో ప్రస్తుతం టీడీపీ జాబితా చూసి ఆ మీదట తన డిసిషన్స్ పీకే చెప్పాల్సి ఉంది అంటున్నారు. అలాగే పీకే మార్క్ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుందని అంటున్నారు. దాంతో టీడీపీలో ఇప్పటిదాకా అనుకున్న సీట్లు, అభ్యర్థుల విషయంలో మరింత లోతైన పరిశీలన జరుగుతుందని అంటున్నారు. ఇవన్నీ అయ్యేసరికి ఇంకా చాలా సమయం పడుతుందని కూడా అంటున్నారు. ఇక వైసీపీ కూడా ఇప్పుడు తొందరపడడం లేదు అంటున్నారు. పీకే అంటే ఏంటో పూర్తిగా వైసీపీకి తెలుసు కాబట్టి ఆయన సోషల్ ఇంజనీరింగ్, ఆయన సెలక్షన్ అన్నీ చూసుకుని ఆ మీదటనే అభ్యర్థుల ప్రకటన చేయడం మంచిది అన్నదే వైసీపీలో ఉన్న ఆలోచనని చెబుతున్నారు. పీకే వ్యూహాలన్నీ వైసీపీకే అలవాటైనవే, అందుకే ఆయన విషయంలో తక్కువ అంచనా వేయడం లేదని అంటున్నారు. దాంతో ఇప్పటిదాకా అనుకున్న సీట్లు, క్యాండిడేట్ల విషయంలో మరింత లోతైన అధ్యయనం చేయాలని వైసీపీ డిసైడ్ అయిందని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఒక్క పీకే ఎంట్రీతో అటు టీడీపీలో ఇటు వైసీపీలో కూడా జాబితాలు అలా ఆగిపోయాయని అంటున్నారు. ఇప్పుడు పీకే ఏ రకమైన వ్యూహాలు రచిస్తారో, ఎవరిని అభ్యర్థిగా ప్రకటించేలా టీడీపీకి సలహా ఇస్తారో చూడాలి. దానిని బట్టి వైసీపీ తన ఆలోచనలో మార్చుకుని కొత్త వారిని ఆయా చోట్ల బరిలోకి దించుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే పీకే మాత్రం 2 ప్రధాన పార్టీల లిస్టులకు టెంపరీగా బ్రేక్ వేశారని ప్రచారం అయితే సాగుతోంది.